భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ లో యువతరం పార్టీ జిల్లా అధ్యక్షులు బుడగ నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను తెచ్చి రైతులకు గుది పండగ మార్చిందని, చిన్న మధ్య తరహా రైతులకు శాపంగా మారిందని అన్నారు. రైతు బంధు కూడా రావట్లేదని అన్నారు. దళిత బంధు ఎమ్మెల్యే అనుచరులకే వస్తుందని, అర్హులైన వారికి రావట్లేదని అన్నారు. స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేఖ కాంతారావు ఈ విషయంలో దమ్ముంటే చర్చకు రావాలని, మీరు అభివృద్ధి చేసిందేంటో, ఈ 4.5 సంవత్సరాలలో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ప్రజలంత నమ్మకంతో వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో గెలిపిస్తే ఆ పార్టీలో ఉండకుండా అధికార పార్టీలో జాయిన్ అయ్యి భూ కబ్జాలకు, ప్రజల మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాలంచ మండల అధ్యక్షులు శివరామకృష్ణ, దాసరి జిల్లా నాయకులు కె సత్యనారాయణ, వంగ పవన్, బొమ్మకంటి గణేష్, పోడెం చిట్టుబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇలా ధనికులకు దోచిపెట్టిన ఘనత ఈ కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర రాకతో తెలంగాణ రాష్ట్ర సంపద ఎంత ఉంటే, ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వనరులు కానీ సంపద కానీ ఏ విధంగా దోచుకొని ఇలా సామాన్య